వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వన్ రేడియో అరకపుడితో వెండి కాఫీ. నేను మీ అందరివాడు ఆర్జే అనీష్ ని మాట్లాడుతున్నాను. మరి బ్రోకర్ లాంటి సంచలన కథాంశం సంబంధించిన కథతో ఆ సినిమాలో నటించి దర్శకత్వం వహించి సంగీతం అందించిన ఆర్పి పట్నాయక్ గారు మరి మన స్టూడియోకి వచ్చారు. మరి వారికి స్వాగతం తెలియజేద్దాం సార్. నమస్కారం సార్. నమస్కారం తెలుగు వన్ శ్రోతలందరికీ. ఫస్ట్ టైం నేను వచ్చాను ఈ రేడియోలో అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ట్రైయింగ్ టు హ్యావ్ సమ్ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ యు ఆల్. మరి మీతో మాట్లాడడానికి తెలుగు శ్రోతలందరూ, దాదాపు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అయితే వారితో మాట్లాడకంటే బ్రోకర్కి సంబంధించిన, బ్రోకర్ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు అడుగుదాం అనుకుంటున్నాను నేను. ప్లీజ్. యా ఆర్పి గారు, మీరు ఫస్ట్ అందమైన మనసులో సినిమాకి దర్శకత్వం వహించారు. అందమైన మనసులో, అందమైన మనసులో సినిమా ఒక ప్రేమ కథ. దాదాపు అందరూ ఫస్ట్ ప్రేమ కథ సినిమాని ఎంచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రేమ కథ సినిమాని ఎంచుకుంటారు. నెక్స్ట్ మాత్రం యాక్షన్ కానీ ఫ్యాక్షన్ కానీ రొమాంటిక్ మూవీ కానీ ఎంచుకుంటారు. కానీ మరి మీరెందుకు టోటల్గా ఇటువంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారు? అందరు చేసేది నేను ఇప్పుడు చేయాలని రూల్ ఏం లేదు, ఫస్ట్ థింగ్. అలా అంటారా? ఓకే ఓకే. ఇంకొకటి, మరి ఈ బ్రోకర్ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే దాదాపు అంటే కొన్ని సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకుంటారు అంటే వారి జీవితంలో ఏమైనా ఇన్సిడెంట్స్ అవుతే అవి బ్రెయిన్లో పడి దాన్ని కథగా అల్లుకుంటుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? ఈ బ్రోకర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? మన భారతదేశం ఎదుర్కొంటుంది, నేను ఒక్కడే కాదు. భారతదేశం ఈరోజు డెవలపింగ్ కంట్రీ అనిపించుకుంటుంది, కానీ ఇంచుమించు సేమ్ వర్కింగ్ క్లాస్ పాపులేషన్ ఉన్న చైనా డెవలప్డ్ కంట్రీ అనిపించుకుంటుంది. ఎందుకు అంటే ప్రపంచంలో ప్రతి కంట్రీలో కూడా డెవలప్మెంట్ కావాల్సిన ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వం పనిచేయాల్సిన పద్ధతి ఏదైతే ఉందో, ఆ పద్ధతి మనం మిస్ అవుతున్నాం ఇక్కడ మన దేశం. అందుకు ఫ్రాంక్లీ అమెరికా లాంటి దేశానికి కూడా అప్పుడడానికి రెడీ అవుతున్న చైనా పక్కన ఉండగా, అతి పేద దేశం దగ్గర నుంచి కూడా అప్పు తీసుకోవడానికి రెడీగా ఉన్న మనం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక క్వశ్చన్ నుంచి పుట్టింది ఇది కదా. 1.4 trillion dollars స్విస్ బ్యాంక్లో అసలు వీళ్ళు చచ్చిపోయాక తీసుకుంటారో లేదో కూడా తెలియదు. అనవసరంగా ఒక చోట మగ్గుతున్నాయి మన డబ్బులన్నీ, మన డబ్బులు. ఎవడో దొబ్బేసి వాడు తీసుకెళ్ళి ఆ బ్యాంకులో పెట్టి, అసలు వాడికి వడ్డీ కూడా వస్తుందో లేదో తెలియదు. వాడి అకౌంట్ అని వాడు చెప్పుకునే ధైర్యం ఉండదు. వాడు తిరిగి తెచ్చుకుంటాడో లేదో తెలియదు. అది అక్కడికి వెళ్ళి ఉంటే ఇక్కడ ఎంత డెవలప్మెంట్ ఆగిపోతుంది? 1.4 trillion dollars ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. నేను చేసిన తప్పులకి ఇప్పటికే నేను చాలా నష్టపోయాను. మీ స్వార్థం వల్ల నష్టపోయిన జనం ఉసురు ఇప్పుడు మీకు తగలకపోయినా రేపు మీ తర్వాత తరం వాళ్ళకైనా తగులుతుంది. అందుకే ఎవరి పేర్లు చెప్పకుండా ఇప్పుడు మీకొచ్చిన అవకాశాన్ని గుర్తు చేస్తున్నాను. దీనివల్ల మీకు మంచిది, అందరికీ మంచిది. ఏమిటండి మీరు ఇంత దూరం వచ్చాక చెప్పనంటే ఎలా? తప్పు చేసిన కలుపు ముక్కల్ని ఏరి పారేయాల్సిందంతే. కలుపు ముక్కలు లంచం తీసుకోవడం నేరం అయితే లంచం ఇవ్వటం కూడా నేరమే. అలా అయితే ఈ సమాజంలో ప్రతి ఒక్కడూ అవినీతితో ముడిపడి ఉన్నాడు కాదంటారా? మరి అలాంటి వాళ్ళని కలుపు మొక్కలుగా భావించి పీకడం మొదలు పెడితే అసలు ఈ సమాజంలో మనిషి అనేవాడే మిగలడండి. మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, నేను అనుభవంతో చెప్తున్నాను. ఒక్కడు ఒక్కడు కూడా మారడండి. నాకు నమ్మకం ఉంది. ఫైన్ ఫైన్, 1 hour టైం ఇస్తున్నాను. నా ఫోన్ లైన్స్ అన్ని ఓపెన్ చేసి పెడతాను. ఈ ప్రోగ్రాం చూసి ఒక్కడు ఒక్కడైనా సరే ఫోన్ చేసి నేను మారాను అని ఒప్పుకొని తను చేసిన అవినీతి పనులన్నీ డిక్లేర్ చేస్తే మీరు గెలిచినట్టు నేను ఒప్పుకుంటాను. కానీ ఈ గంటలో ఒక్కడు కూడా ఫోన్ చేయకపోతే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా మా స్టూడియోకి హ్యాండ్ ఓవర్ చేయండి, నేను టెలికాస్ట్ చేస్తాను. ఐ విల్ డూ ద రైట్ థింగ్. ఓకే ఫైన్, ఓపెన్ ద ఫోన్ లైన్స్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. సార్ మనకు కాల్ వచ్చింది. అవునా, కనెక్ట్ చేయ. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోస్తాను. గణీ, నేను మారి 10 మందికే ఉపయోగపడాలనుకున్నాను రా, కానీ నువ్వు 10 మందికి ఉపయోగపడే వాళ్ళని ఎంతోమందిని తయారు చేయాలనుకున్నావు. గ్రేట్ రా.
నీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. నువ్వు మొదలుపెట్టిన మహాయజ్ఞంలో మొదటి సమిధను నేనవుతాను. నీ గుండెల్లో ఉన్న ఆవేశాన్ని ఆశయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మొదటి గొంతుక నేనవుతాను. అందుకే అందరికీ తెలిసేలా చెప్తున్నా, నేను అక్రమంగా సంపాదించిన డబ్బు 100 కోట్లలో ప్రజలకు ఖర్చు పెట్టింది 3.5 కోట్లు. మిగిలిన 96.5 కోట్లు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ధైర్యంగా బయటపెడుతున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న స్నేహితులందరికీ ఒకటే చెబుతున్నా, మనం 100,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచం కొనొచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేం. కోట్లు ఖర్చు పెట్టి బంగ్లా కార్లు కొనుక్కోవచ్చు, కానీ ప్రశాంతతను కొనలేం. ప్రశాంతత మనశ్శాంతితో వస్తుంది. ఆ మనశ్శాంతి మనం చేసిన తప్పులు ఒప్పుకున్నప్పుడే వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర 100,000 కొద్ది ఎకరాలు ఉండొచ్చు, 100,000 కోట్ల డబ్బు ఉండొచ్చు, 10,000,000 కొద్ది బంగారం ఉండొచ్చు. నా దగ్గరున్నది ఇది అని మురిసిపోకు మిత్రమా. చూడగా చూడగా ఈ అనంత విశ్వంలో ఈ భూగోళమే ఓ చిన్న ఇసుక రేణువంత. అందులో నువ్వెంత, నీకున్నదెంత? అయ్యా సూర్యప్రకాష్ గారు, ఒక్కడన్నా బయటకు వస్తాడా అని అడిగారు. మీ లెక్క తప్పు సార్, ఒక్కడు కాదు, ఉప్పెన ఉప్పెనై వస్తారు. అవినీతి పొరల కింద సమాధైన మనిషి ఆత్మసాక్షి తన ఉనికిని నిరూపించుకోవడానికి మార్పనే ఊపిరి పోసుకొని ఉప్పెనై బయటకి బద్దలు కొట్టుకొని వస్తుంది. మంచికి ఓడిపోవడం చేత కాదు, నువ్వు గెలుస్తున్నావు, నువ్వు గెలుస్తావు. ఈ సినిమాకి మీరు సంగీతం అందించారు అండ్ దర్శకత్వం కూడా వహించారు, మరి మెయిన్ రోల్ కూడా మీరే పోషించారు, ఏ ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు తీసుకోలేదు? అంటే ఆ పాత్రకి మీరైతే కరెక్ట్ న్యాయం చేస్తారనా, లేకపోతే ఏ ఎందుకు అలాగా మెయిన్ రోల్ కూడా మీరే పోషించారు? సినిమా చూసిన వాళ్ళని అడగండి, నేను చేసిన తప్పైతే ఒప్పుకున్నాను. నేను చూశాను, నేను చూశాను, నాకు కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏ ఎందుకు అలాగా మీరే చేయడానికి ప్రధాన కారణం ఏంటి అని? శ్రీనివాసంతి లక్ష్మి చేస్తున్నప్పుడు మీలాగే చాలా మంది అడిగారు, ఆర్పి మ్యూజిక్ డైరెక్షన్ చేసుకున్నాడు కదా, వీడికి అవసరమా యాక్టింగ్ అని. అయితే వాళ్ళు అనుకోవడం తప్పలేదు, ఎందుకంటే నేను ఎలా యాక్ట్ చేస్తాను తెలియదు కాబట్టి. తర్వాత శ్రీనివాసంతి లక్ష్మి సినిమా చూసిన తర్వాత బాగానే చేశాడు కదా, వీడిని ఎందుకు, వీటి గురించి మనం తప్పుగా అనుకున్నాను కానీ. నేనే అంటానండి, నేను చేయలేని ఏది చేయను, చేయగలిగేదేది వదలను. ఆ రకంగా చూసుకుంటే డెఫినెట్గా ఈ క్యారెక్టర్కి నేనైతే యాప్ట్, 100% యాప్ట్ అనిపించింది, నేను చేశాను. అలాగే ఈ సినిమాలో శ్రీహరి గారితో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు, శ్రీహరి గారిని ఎందుకు స్పెషల్గా తీసుకున్నారు? ఎందుకంటే ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, అంత పవర్ఫుల్ డైలాగ్స్, అంత పవర్ఫుల్గా చెప్పాలంటే అంత పవర్ఫుల్ మనిషి ఉండాలి. ఓకే ఓకే. అండ్ ఈ సినిమాకి సంబంధించిన మీకు బెస్ట్ ప్రశంస ఏంటి ఒకటి చెప్పండి మాకు. ఈ సినిమా చూసి తప్పకుండా మీకు ఎన్నో ప్రశంసల జల్లులు కురిసే ఉంటాయి, దాదాపు విమర్శకులు కూడా ఈ సినిమా చూసి ప్రశంసించారు మిమ్మల్ని అండ్ సాధారణ జనాలు కూడా. అలాంటి ఒక ప్రశంస, మీకు బాగా నచ్చిన ప్రశంస, ఈ సినిమా చూసి మీకు వచ్చిన ప్రశంస. నిన్న ఒక కాల్ వచ్చింది, ఒక 75-year-old లేడీ ఫోన్ చేశారు. ఆవిడ ఫోన్ చేసి, అయ్యా నాకు 75 ఏళ్ళు అయ్యా, 22 సంవత్సరాలు అయింది నేను సినిమా చూసి, అప్పుడెప్పుడో వీరబ్రహ్మం గారి సినిమా చూశాను, ఆ తర్వాత మళ్ళీ నీ సినిమా చూశానయ్యా, చూసిన తర్వాత ఎంత మంచి సినిమా తీసావయ్యా, నువ్వు దగ్గరుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్తూ ఆవిడ ఇచ్చిన కొసమరిపు ఏంటంటే, నా మనోడికి ఇస్తానయ్యా ఫోను, వాడు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాడు, వాడికి కొంచెం మందలించు అంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్, అంటే తప్పులు చేసేవాళ్ళు ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలని చెప్పే ఈ సినిమా ద్వారా ఒక ముసలావిడ 75 ఏళ్ళు ఆవిడ ఆవిడ అనుభవంతో పోల్చితే నేను ఇంక ఎన్ని జన్మలు ఎత్తాలో నాకే తెలియదు. అలాంటి ఆవిడ మా మనోడికి నువ్వు మందలించు, వాడు చేసే తప్పులు చేయొద్దని చెప్పు అని ఆవిడ చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో, ఐ థింక్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవర్. అండ్ క్లైమాక్స్లో వచ్చేసేసి మీరు ఒక్కరిని మాత్రమే పట్టిస్తారు, కోట శ్రీనివాసరావు గారు అబ్బాయిలు మాత్రమే పట్టిస్తారు, మిగతా అందరిని మాత్రం పట్టించారు. మీరు ఇప్పుడు డిస్కస్ చేయకూడదు, సినిమా చూసిన వాళ్ళకి ఓకే, సినిమా చూడని వాళ్ళకి ఓకే, మీరు ముందే చెప్పినట్టు అవుతుంది. మరి ఈ సినిమా చూసిన తర్వాత సమాజంలో మార్పు వస్తుంది అనుకుంటారా మీరు? ఆల్రెడీ చాలా చోట్ల వచ్చింది. నేను అంటే నేను ప్రత్యేకంగా పలానా వాళ్ళు మారారని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎంత ముందు ఏంటి అని ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. బట్ చాలామంది దే కేమ్ ఫార్వర్డ్ అండ్ టోల్డ్ దట్ ఐ హావ్ చేంజ్డ్. శ్రీనివాసంతి లక్ష్మిలో హీరోగా చేశారు అండ్ ఈ సినిమాలో కూడా ఒక మెయిన్ రోల్ పోషించారు, కానీ
ఆర్పి గారి నుంచి నెక్స్ట్ మూవీలో మేము డ్యాన్స్లు ఫైట్లు యాక్షన్ అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని ఏది పడితే అది చేస్తే ఎగ్గర ఎగ్గర తంటారు. అంటే ఒకసారి చేస్తే కదా మనకు తెలుస్తుంది. అంటే నేను చేయలేను అని నాకు తెలుసు కదా, నేను చేయగలిగేదే నేను చేస్తా, చేయలేను చేయను. సో ఆర్పి గారి నుంచి మేము డ్యాన్స్లు ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు? అసలు ఎట్టి పరిస్థితులు చేయొద్దు. అలా ఏదైనా సినిమాలో పొరపాటు నేను కనిపించినా ఆ సినిమాకి ఎవరు రావద్దు. ఆర్పి గారే చెప్తున్నారు, మరి మీరేమంటారు? ఇంకా ఈ డిస్కషన్ కొనసాగుతుంది. అయితే ఈలోపు ఇంకొక పాట వినండి, ఆ పాట తర్వాత డిస్కషన్ తర్వాత ఆర్పి గారితో మీరు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇప్పుడు మాత్రం ఈ పాట. ఎన్నో ఊళ్ళు తిరిగాను, ఎందరో మగాను బావుల్ని చూశాను. ఎలాంటి వాళ్ళు చూసాను? ఆఫీసర్లు, ఈఫీసర్లు, ప్రొడ్యూసర్లు, పొలిటీషియన్లు, యాక్స్నోళ్ళు, ఫ్యాక్స్నోళ్ళు, బిజినెస్ వాళ్ళు, బిందాస్ వాళ్ళు, క్లాస్ వాళ్ళు, మాస్ వాళ్ళు, మా పక్కింటోడు, మా పయ్యింటోడు, మా ఎదురింటోడు, మా ఎనకింటోడు. అరకపుట్టితో వెండి కాఫీ. నేను మీ అందరి వాడు ఆర్జే అనిష్ మాట్లాడుతున్నాను. మరి అలాగే మనతో పాటు ఆర్పి పట్నాయక్ గారు కూడా ఉన్నారు, మరి వారితో కూడా మాట్లాడదాం. మరి ఆర్పి పట్నాయక్ గారు బ్రోకర్ సినిమాకి సంబంధించిన ఎన్నో విశేషాలని మనకి ఈరోజు మనతో పాటు పంచుకుంటారు. మరి మీరు ఆర్పి పట్నాయక్ గారితో మాట్లాడాలి అనుకుంటే యుఎస్ నుంచి అయితే 703-879-8267, యూకే నుంచి అయితే 1-2-3-7-7-0-4-8-0, ఇండియా నుంచి అయితే 0-4-0-6-6-6-2-4-5-1-3. మరి ఆర్పి పట్నాయక్ గారితో ఇంకా ఎన్నో విశేషాలు మనం తెలియజేసుకుందాం. మరి ఆర్పి పట్నాయక్ గారు, ఆర్పి గారు అంటే ఫస్ట్ అందరికి తెలిసింది మ్యూజిక్ డైరెక్టర్ గా. సో ఫస్ట్ నీకోసం నుంచి ఒక సింగర్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు, మరి అలాంటిది మీరు మ్యూజిక్ డైరెక్షన్ ని పక్కకు పెట్టేసి ఇప్పుడు డైరెక్షన్ వైపు మళ్ళినట్టుగా మాకు అనిపిస్తుంది, ఏ ఎందుకు అలాగే? ప్రమోషన్ అంతే. ప్రమోషన్ అంటే ఇప్పుడు మరి మ్యూజిక్ ని తగ్గించేసినట్టేనా, అంటే ఎక్కువగా ఇప్పుడు డైరెక్ట్ దర్శకత్వంగానే మనకు కనబడతారా? అంటే ఒక 15 సినిమాలు సంవత్సరానికి మ్యూజిక్ చేసే కన్నా నా దృష్టిలో ఒక 2 సినిమాలు చేసి మ్యూజిక్ ఒక మంచి సినిమా డైరెక్ట్ చేస్తే అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుందనే ఉద్దేశంతో అలా చేసాను. ఇంకోటి డైరెక్షన్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్, డైరెక్టర్ అనేవాడు. అదే మ్యూజిక్ అంటే ఇట్స్ ఎ చీఫ్ టెక్నీషియన్. ఓకే, ఎప్పుడు డైరెక్టర్ అనేవాడే బాస్ అనమాట ప్రతిదానికి. సో మీరు బాస్ గానే ఉండాలనుకుంటారు కానీ ఇలా వద్దు అనుకుంటున్నారా? అలా అని కాదు, బాస్ అనిపించుకోవడంలో ఉండే ఆ మజా వేరే, ఆ కిక్ ఎంజాయ్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ ఆర్పి గారి నుంచి ఎటువంటి సబ్జెక్ట్, అంటే మీరు ఒక 12 సినిమాలకి మ్యూజిక్ అంటే ఒక సినిమాకి దర్శకత్వం వేసి అందులో ఉండే కిక్ చాలా బాగుంటుంది అంటారు, మరి ఎటువంటి సబ్జెక్ట్ నెక్స్ట్? ఇప్పుడు బ్రోకర్ అనేది ఒక సామాజిక అంశం, అన్ని ప్రాబ్లమ్స్ లాంటిది ఎంచుకున్నారు, మరి నెక్స్ట్ ఎటువంటి సబ్జెక్ట్ ని మీరు తెరకెక్కించిపోతున్నారు? కథలు రాసిన ఒక 3 స్టోరీస్ రాసిన, ఒకటేమో అవుట్ అండ్ అవుట్ హార్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మనసు తలకు ఫీలింగ్ ఎలా ఉంటుంది, అంటే లవ్ స్టోరీయా? లవ్ స్టోరీయే, పోతే ఇంతకుముందు ఎవరు చెయ్యని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని అదొక స్టోరీ రాసిన. ఇంకోటి మ్యూజిక్ బేస్డ్ స్టోరీ ఒకటి రాసిన, అది మొత్తం 10-12 పాటలు ఉంటాయి సినిమాలో. కథ ఏముంది అనే అనవసరం థియేటర్లోకి వచ్చి సినిమాలో పాటలు చూసి జనం ఎంజాయ్ చేసి ఆడాలి. ఓకే, మీరు సాంగ్స్ అన్నారు కాబట్టి నాకు ఇంకొక క్వశ్చన్ గుర్తుకొచ్చింది ఆర్పి గారు. ఆర్పి పట్నాయక్ గారు సినిమా అంటే తప్పకుండా ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, చిత్రం నుంచి మొదలెడితే ఇప్పుడు మొన్నటి వరకు అవునన్నా కాదన్న వరకు కూడా తప్పకుండా మీరు ఒక ఫోక్ సాంగ్ పెట్టేవారు, అలాంటిది మీ సినిమాలో ఒక ఫోక్ సాంగ్ లేదు అసలు, దానికి కారణం? అదే రూల్ లేదండి, ఇది ఉండాలి ఇది ఉండకూడదు అని రూల్ లేదు. సినిమా కథ ఏం డిమాండ్ చేస్తే అదే చేయాలి,
కథ డిమాండ్ చేసినప్పుడు ఏదైనా ఉంటుంది, కథ డిమాండ్ చేయనప్పుడు ఏది ఉండదు. ఓకే ఓకే. అంటే నెక్స్ట్ ఒక కథ రాసిన కథలో అసలు పాటలే ఉండవు. ఏంటి పాటలేని సబ్జెక్ట్ కూడా తీయబోతున్నారా? యా యా ఆఫ్ కోర్స్ పాటలు ఉండాలని రూల్ ఏం లేదు. అసలు కట్ చేస్తే సాంగ్ వచ్చి ఆ సాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా నడుస్తుంది అంటే, ఆ సాంగ్ లేకపోయినా సినిమా నడుస్తుంది అంటే ఆ సాంగ్ ఉండకపోవడం కరెక్ట్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే ఓకే. మరి ఆర్పి పట్నాయక్ గారు మీరు ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించారు, ఆ అన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? చాలా ఉన్నాయి. చాలా అందులో ఒక్కటి మాక సాంగ్ చాలా ఉన్నాయంటే, నీ స్నేహం ఎక్కువ రాదని మనసంతా నువ్వేలోంచి, అది దట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్. కానీ నేను బాగా గర్వంగా ఫీల్ అయ్యే పాట ఏంటంటే ఇళయరాజా గారి మ్యూజిక్లో పాడినాను శివపుత్రుడు. శివపుత్రుడులో దట్స్ అంటే యాజ్ ఎ సింగర్ ఒక చాలా చాలా డిఫరెంట్ కోణంలో చూడొచ్చు నన్ను ఆ పాట. అది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ దట్ ఐ సంగ్ అండ్ ఆ ఫీలింగ్. ఓకే ఓకే. అండ్ మీరు ఎన్నో పాటలకు సంగీతం అందించారు, అయితే మీరు ఎంతో కష్టపడి అందించిన ఒక పాట ఏదన్నా జనాల్లోకి వెళ్ళని సాంగ్ ఏదైనా ఉందా? మీరు ఎంతో కష్టపడి ఆ సాంగ్కి కంపోజ్ చేసి ఉంటారు, ఆ సాంగ్ని అలా వెళ్ళని సాంగ్ ఏమైనా ఉందా? ఇంత కష్టపడి చేసాం ఈ సాంగ్ వెళ్ళలేదే అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా మనసులో. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక సాంగ్ చెప్తే తప్పకుండా ప్లే చేస్తాం అటువంటి సాంగ్. అంటే మన దగ్గర ఉందో లేదా డేటాబేస్లో, వాడే కావాలన్న సినిమాలో నువ్వే లేని లేను, నువ్వే లేని నేను, నేను కాను, వాడే కావాలి, ఇది సాయిరాం శంకర్ గారు. ఓకే ఓకే. చాలా 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 మంచి సాంగ్ అది. నువ్వే లేని నేను, నేను కాను, ఇక నాలో లేని నన్ను చూడలేను, వాడే కావాలి. అండ్ ఇంకోటి, ఆర్పి పట్నాయక్ గారు ఒక సింగర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, ఈ నలుగురిలో ఎవరు మీకు బాగా ఇష్టం? మ్యూజిక్ డైరెక్టర్ నాకు అన్నం పెట్టిన ప్రొఫెషన్ అండి, అదైతే డెఫినెట్గా ఇప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు బ్రోకర్ సినిమా వరకు నేను చేసిన వర్క్స్లో ఏది బాగా నచ్చిందంటే డెఫినెట్గా ద స్టోరీ రైటర్, మీరు చెప్పని ఒక ఐదో అంశం. ఈ సినిమాకి నేను కథ రాశాను. అండ్ అందమైన మనసులో సినిమాకి కథ అందించినందుకు గాను మీకు అవార్డు కూడా వచ్చింది. నంది అవార్డు వచ్చింది. అండ్ మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్నారు కన్నడ మూవీకి, అండ్ తెలుగులో నువ్వు నేను అండ్ సంతోషం మూవీకి. తెలుగు, తమిళ్, కన్నడ మూడు సినిమాలకు సంగీతాన్ని అందించారు మీరు. అండ్ ఇంకోటి, అలాగే అగ్ర హీరోలు చిరంజీవి గారికి ఒక ఇంద్రాలో ఒక సాంగ్ అందించారు, అండ్ నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, మహేష్ బాబు గారికి. ఇంకా ఏ హీరోకైనా ఇంకా మీరు మ్యూజిక్ అందించారనుకుంటున్నారా నెక్స్ట్? అయ్యో నేనేం ప్రిపేర్ అవ్వట్లేదు, నేను పలానా వాళ్ళకి చేయాలని. నేను ఏదైనా హీరో కన్నా ముందు కథ, ఆ కథకి ఆర్పి చేస్తే బాగుంటుందని అక్కడ డైరెక్టర్ అనుకోవాలి, హీరో అనుకోవాలి అనుకుని వాళ్ళు అప్పుడు చెప్తే నేను కరెక్ట్ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి డెఫినెట్గా నేను చేస్తాను. అంతేగాని పలానా హీరోకి చేయాలి, పలానా ఇది చేయాలి అని లేదు. మంచి మ్యూజిక్ చేయాలి, జనం అందరికీ ఇష్టపడే సంగీతం చేయాలి. ఓకే. మీ వాయిస్ ఏ హీరోకి బాగా సూట్ అవుతుంది అనుకుంటారు మీరు? అంటే యాజ్ ఎ సింగర్, సింగర్ అదే యాజ్ ఎ సింగర్గా, యా సింగర్గా కొత్త వాళ్ళు అంటే కొత్తగా వచ్చి ఎవరికైనా సూట్ అవుతుంది, ఎందుకంటే నా వాయిస్ చాలా లేతగా ఉంటుంది. ఉదయ్ కిరణ్కి బాగా సూట్ అయింది, తర్వాత నితిన్కి సూట్ అయింది, తర్వాత తరుణ్కి సూట్ అయింది. డెఫినెట్గా దీస్ పీపుల్ వాళ్ళు పాడుతుంటే, వాళ్ళు ఇప్పిస్తుంటే నేను పాడిన దానికి పర్ఫెక్ట్గా వాళ్ళు పాడిన ఫీలింగ్ వచ్చేటట్టు. సో యంగ్ హీరోస్కి అయితే ఆర్పి గారు వాయిస్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకే, డిస్కషన్ ఇలాగే కొనసాగుతుంటుంది. మరి ఆర్పి పట్నాయక్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే యుఎస్ నుంచి అయితే 703-879-8267, యూకే నుంచి అయితే 1223770480, ఇండియా నుంచి అయితే 0406662-4513. మరి ఇంకెందుకు కలిసి వెంటనే చేసి ఆర్పి గారితో మాట్లాడండి. ఇప్పుడు మాత్రం ఈ పాట విని ఆనందించండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఇంతకుముందు తెలుగులో చాలా సినిమాలు చేసేవాళ్ళు, మేము బాగా లైక్ చేసేవాళ్ళం మీ మ్యూజిక్ సార్. సో ఈ మధ్య ఎందుకో తెలుగులో కొంచెం తగ్గించినట్టున్నారు ఒక 3-4 ఇయర్స్ నుంచి. అవును సార్. మళ్ళీ బ్యాక్ వచ్చినందుకు హ్యాపీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
నెక్స్ట్ ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నా అంటే కన్నడలో ఎక్కువ చేస్తున్నారని విన్నాను. లేదు సార్, కన్నడ కూడా నేను ఆఫీసు 2 ఇయర్స్ అయింది. కన్నడ కూడా ఆఫీస్ 2 ఇయర్స్ అయింది. హలో హలో అనీష్. హలో హాయ్ అండి. నేను రాజీవ్. హాయ్ రాజీవ్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను రాజీవ్ గారు. మరి మనతో మాట్లాడడానికి బ్రోకర్ సినిమా డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆర్పి పట్నాయక్ గారితో మాట్లాడండి. హలో ఆర్పి గారు, నమస్తే. నమస్తే రాజీవ్ గారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ లెక్సింగ్టన్ కెంటకీ నుంచి మాట్లాడుతున్నాను. ఓ కెంటకీ, ఓకే. ఆర్పి గారు, మీ పాటల్లో మీ సినిమాల్లో పాటలు చాలా ఇష్టం అండి. మరి మీకోసం ఒక మంచి పాట వచ్చేసింది రాజీవ్ గారు, ఓకేనా? ఓకే, థాంక్యూ. బాయ్ రాజీవ్ గారు. మరి మీకోసం గుడ్ లక్. బాయ్. థాంక్యూ. చేసి కలవర పెడుతోందా ప్రేమ, గాలిలాగా వచ్చి ఎద చేరనేమ ప్రేమ, గాలి వాటు కాదేమైనా, ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మ, అందుకోవే ప్రేమ దీవెనా. మాట్లాడుతున్నాడు. మరి మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ చెన్నూరి గారు ఉన్నారు. హలో, హాయ్ శ్రీనివాస్ గారు. హలో అనీష్ గారు, బాగున్నారా? యా శ్రీనివాస్ గారు, ఆర్పి పట్నాయక్ గారితో మాట్లాడండి. యా ఆర్పి గారు, నమస్కారం అండి, బాగున్నారా? ఆ బాగున్నా శ్రీనివాస్ గారు, నమస్తే. ఎక్కడ నుంచి? నేను డెలావేర్ స్ట్రీట్ నుంచి అండి, యుఎస్ లో. ఓకే ఓకే, చెప్పండి సార్. మీకు కంగ్రాచులేషన్స్ అండి, 2 సినిమాలు డైరెక్ట్ చేశారు విజయవంతంగా. సో ఇంకా నేను బ్రోకర్ చూడలేదు, బట్ డెఫినెట్ గా చూస్తాను, చూసి మీకు ఫీడ్బ్యాక్ చెప్తాను. అయితే ఒక క్వశ్చన్ అండి. చెప్పండి సార్. మీరు అంటే మీ డిస్కషన్ విన్న దాన్ని బట్టి బ్రోకర్ అంటే బేసికల్ గా అంటే ఈ లంచం, ఈ అవినీతి వాటి మీద బేస్ చేసుకున్న మూవీ లాగా అనిపించింది, కరెక్టేనండి అది? అవునండి, అవునండి. అయితే మనకి లోగడ కూడా ఈ లంచం మీద అంటే ఈ సబ్జెక్ట్ ని టచ్ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చాయండి. ఇప్పుడు చిరంజీవి గారి టాగూర్, తర్వాత తేజ గారు నిజాం సినిమాలో కూడా కొద్దిగా అంటే లంచం ఆ సబ్జెక్ట్ ని టచ్ చేస్తారు. సో అంటే మీ సినిమా అంటే చూడాలి అంటే మీరు ఆడియన్స్ ని ఎలా కన్విన్స్ చేస్తారు అంటే, ఈవెన్ తో అంటే ఇంత ముందు ఈ లంచం మీద సబ్జెక్టులు వేరే సినిమాలు వచ్చినా కానీ మీ సినిమా అంటే హౌ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్? అంటే మీకు టాగూర్ గాని భారతీయుడు గాని నిజం గాని అవంతా హీరోలు చేసిన సినిమాలు అండి. హీరో అనేవాడు ఒక సూపర్ హ్యూమన్, అంటే ఒక సూపర్ హ్యూమన్ వచ్చి మన ప్రపంచాన్ని మార్చడాని కోసం లంచగొండలు అందరినీ చంపుతూ పోతుంటాడు. ఆ భయంతో మిగతా వాళ్ళందరూ మారి ఒక లంచం లేని ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తాడు అనేది చూపించారు ఇప్పుడు వాళ్ళందరూ. నేనేమంటానంటే అలాంటి టాగూర్, అలాంటి భారతీయుడు ఎవరు పుట్టకపోతే మనం మారవా? ఆ క్వశ్చన్ నుంచి వచ్చిందే ఈ సినిమా అండి. వాళ్ళు లేకుండా అలాంటి వాళ్ళు పుట్టకపోయినా అంటే ఒక కామన్ మ్యాన్ గా మనం మనలోంచే ఒక చేంజ్ రావాలి తప్పితే ఎవడో భారతీయుడు ఒకటి వచ్చి బెదిరిస్తే గానీ మనం మారం అనుకోవడం తప్పని నా ఫీలింగ్ అండి. అలాంటి ఒక కాన్సెప్ట్ తో చేసిన సినిమా ఇది బ్రోకర్. డెఫినెట్ గా సొల్యూషన్ ఇప్పటి వరకు ఎవరు ఇంత యాప్ట్ గా ఒక కరప్షన్ మీద చెప్పలేదండి. అండ్ ఐ సీన్ పీపుల్ హూ హావ్ చేంజ్డ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఫిల్మ్. యా బాయ్ అండి. మరి ఆర్పి పట్నాయక్ గారు, చాలా మంది అదే మీ నుంచి మ్యూజిక్ డైరెక్షన్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ అలాంటి మనసంతా నువ్వే, నువ్వు నేను అటువంటి పాటలు కోరుకుంటున్నారు, అయితే చిన్న డిసప్పాయింట్మెంట్ లో మాత్రం ఉన్నారని మాత్రం చెప్తాను. ఎందుకంటే ఆ సాంగ్స్ మీ నుంచి ఇప్పుడు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అవే సాంగ్స్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అలాంటి పాటలు అని కాదు దాని అర్థం. సో అలాంటి ఫీల్ ఉన్న పాటలు డెఫినెట్ గా ఫీల్ ఉండే సాంగ్స్ కోసం ట్రై చేస్తున్నా అండి. నెక్స్ట్ నేను చేసే సినిమా బట్టి ఎలాంటి సాంగ్స్ వస్తున్నాయి చెప్తాను. ఓకే అండి. మరి ఆర్పి పట్నాయక్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే యుఎస్ నుంచి అయితే 703-879-8267, యూకే నుంచి అయితే 1-2-3-7-7-0-4-8-0, ఇండియా నుంచి అయితే 0-4-0-6-6-6-2-4-5-3. మరి ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు స్వరపరిచిన ఒక మంచి సాంగ్ విని ఎంజాయ్ చేయండి. నందలాలా నందలాలా ఊరి పాలా గోపాలా.
రాము దిమ్మంట చుట్టుపక్కల ఉన్నారంట రేతిరేలకొస్తానంట నీని పోని తంటాలంట తొట్టి దారినొస్తానంట దుంగబుద్ధి పోలేదంట సాకులిన్ని చెప్తే ఎల్లాగా సోకు బోలేడున్న పిల్ల కాకరిగి వస్తే ఎల్లాగా కోకనలిగి పోదామల్ల కోకట్టుకొస్తాను రై కట్టుకొస్తాను కోకలోన బాగా వేసేసుకుంటానులే హలో విష్ణు గారు, నేను ఆర్పి పట్నాయక్ మాట్లాడుతున్నా. చెప్పండి. హాయ్ ఆర్పి గారు, ఎలా ఉన్నారండి? సూపర్ ఫైన్ సార్. మీ సాంగ్స్ బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సాంగ్స్ చేస్తే బాగుంటుందండి. చేస్తా సార్, చేస్తా. నెక్స్ట్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా 10-12 పాటలతోటి. ఆ సినిమా వస్తే మాత్రం రియల్లీ గుడ్ అండి. It'll be a very good feast for your ears and heart. Inka nen broker cinema chudaledandi. I'll definitely try to watch. Inka ante Washington DC lo release ayyindo ledho teliyadu. Le sir, mem ekkadiki print pampinchaledu. Mem ekkadiki print pampinchaledu. Meer online lone chudalsinde telugu1.com/broker ankotandi. Oh sure andi, sure sir, tappakunda. telugu1.com/broker ankotandi, you will find online. విష్ణు గారు, ఇంకా మనం ఆఫియర్ లో ఉన్నాం అనమాట. ఆనర్ లోకి వెళ్ళడానికి ఇంకొక 1 మినిట్ పడుతుంది. ఇంకా ఆర్పి గారిని ఇంకా ఏమైనా అడగాలనుకుంటే మీరు అడిగేయచ్చు, నో ప్రాబ్లం. హ్యాపీగా ఆన్సర్ చెప్పేస్తారు ఆర్పి గారు. ఆర్పి గారు, లైక్ సీరియస్లీ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. మీది అమీ అని ఒక సినిమా రిలీజ్ అయిందని యూట్యూబ్ లో చాలా సార్లు వీడియోస్ చూసాను. రిలీజ్ అవ్వలేదండి ఇంకా. అది ఎంత వరకు వచ్చిందండి? రిలీజ్ అవ్వలేదు ఇంకా, సీజీ వర్క్ జరుగుతుంది. ట్రైలర్ ఒకటే రిలీజ్ చేసాం. అంటే హాలీవుడ్ స్టాండర్డ్ సీజీ కొంచెం టైం పడుతుంది అండి. సీజీ అవగానే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వన్ రేడియో టోరీలో అరకపుటితో వెండి కాఫీ. నేను మీ అందరి వాడు ఆర్జే అనిష్ మాట్లాడుతున్నాను. మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో అండి, నా పేరు రాజా అండి, టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నాను. యా, ఆర్పి పట్నాయక్ గారితో మాట్లాడే రాజీవ్ గారు. రాజా గారు, టెక్సాస్ లో ఎక్కడ సార్? టెక్సాస్ లో మెకాలని మెక్సికో బోర్డర్ అండి. ఓ, అంటే సౌత్ పూర్తిగా. రాజా గారు, మరి బ్రోకర్ మూవీ చూసారా? ఈ వీకెండ్ చూడటానికి ప్లాన్ చేస్తున్నాం అండి. సార్, దయచేసి పైరేటెడ్ వర్షన్స్ వేరే వెబ్సైట్ లోనే అక్కడ చూడదు సార్. telugu1.com ఇస్ ది ఆఫీషియల్ వెబ్సైట్. telugu1/broker లో వింటాను. ప్లస్ ఆ తర్వాత మ్యాన్ ఫర్ ఫిల్మ్ చేద్దరు యాహో అన్నారు కదా, అవును సార్, దానికి ఫీడ్బ్యాక్ పంపిస్తాను నేను తప్పకుండా. ప్రశ్న ఆర్పి గారు, చెప్పండి సార్. మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫేమస్ కదా, మీరు ఫిల్మ్ డైరెక్షన్ కి ఎందుకు వచ్చారు అని? అంటే ఇప్పుడు నేను ఫిల్మ్ డైరెక్ట్ చేయకపోతే బ్రోకర్ లాంటి మంచి సినిమా రాదండి. ఓకే, దట్స్ నైస్ ఆన్సర్ అండి. డెఫినెట్ గా మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఈ క్వశ్చన్ అడగరేమోనండి. అలాగే సార్, తప్పకుండా చూసి నేను, అంటే మీ మాట వినపట్లేదండి, బట్ నైస్ టాకింగ్ to you and thank you Raja garu, thank you very much. I wish to get a mail from you with your genuine feedback. Sure. Gudi gantala navuta vela teliyadu naaku teliyadu jada gantala uguta vela teliyadu naaku teliyadu asadenti sangati o bala teliyadu 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 gudi gantala మాట్లాడడానికి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో. హలో, నా పేరు మధు అండి. యా మధు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వర్జీనియా అండి, మాది ఒక చిన్న ఊరు, ఒక గ్రామం టైప్ లో ఉంటుంది. థియేటర్ కి వెళ్ళి చూసే అవకాశం ఉండదు అనమాట. ఓకే ఓకే మధు గారు, మరి ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మధు గారు, ఇప్పుడు నైస్ టాకింగ్ టు యూ అండి. మీ టు అండి, ఎవర్ కాల్, నేను ఎప్పుడు కాల్ చేయను. సార్ సార్, వింటా ఉంటాను. సార్, బ్రోకర్ చూసారా? స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు పాసిబిలిటీ వచ్చింది. ఓ గ్రేట్ సార్, థాంక్స్ టు ది టెక్నాలజీ. బ్రోకర్ మూవీ డెఫినెట్లీ నేను చూస్తానండి, బట్ ఐ వాంటెడ్ టు సీ ఆన్ ద తెలుగు వన్, ఎందుకంటే ఇక్కడ నుంచి వాషింగ్టన్ డీసీ వెళ్ళడానికి మాకు 100 miles పడుతుంది. లేదు సార్, మై యాక్చువల్లీ వి ఆర్ నాట్ రిలీజ్ ది ఫిల్మ్ ఇన్ ది థియేటర్స్. గో విత్ ది కిడ్. యా యా, థియేటర్స్ లో రిలీజ్ చేయలేదు సార్ సినిమా. అందుకనే వి విల్ డెఫినెట్లీ వాచ్ ది మూవీ అండ్ సే ఐ ఆల్వేస్ వాంట్ టు సీ దట్, యు నో, ప్లే అండ్ వాచ్.
on any regular channels. I don't want to see junk movies. అంటే కెమెరా ప్రింట్స్ చూసి ఎవరో ఒకళ్ళు వస్తారు నవ్వుతా ఉంటారు. I hate those. Sir. So I always want to watch movies, you know, with the regular legal channels. Sir, okay. So Telugu one attempt is very impressive. మరి ఆర్పి పట్నాయక్ గారు బ్రోకర్ సినిమాకి సంబంధించి ఎన్నో విశేషాలు చెప్పారు, అలాగే నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు కూడా మాకు చెప్పారు. మరి ఇక నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు అంటే ఒక సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, డైరెక్టర్, నెక్స్ట్ ఏ పాత్ర పోషించబోతున్నారు మీరు? నేను ఒకే ఒక పని చేస్తున్నానండి, మీరు ఇన్ని ఇన్ని చెప్తున్నారు అంతే. ఐఎమ్ వర్కింగ్ ఫర్ వన్ థింగ్ కాల్డ్ సినిమా. ఆ సినిమా కోసం నేను పని చేస్తాను అంతే. ఓకే, అదేమైనా కావచ్చు. నేను రియల్ ఎస్టేట్లో లేను, స్టాక్ మార్కెట్లో లేను, ఇంకా మిగతా ఆటలు లేను. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఓన్లీ వన్ థింగ్ కాల్డ్ సినిమా. ఎనీథింగ్ ఈజ్ ఎ సినిమా. సినిమా ఏదైనా నేను చేస్తాను వర్క్. సినిమాలో లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఓకే, దట్స్ మై వర్క్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ కాల్డ్ సినిమా, అంతే. ఓకే, అలాగే నెక్స్ట్ మీరు హాలీవుడ్లో కూడా ఒక సినిమాని సినిమాకి దర్శకత్వం వహించారు, మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటే ఎంతవరకు వచ్చింది అని? అది రిలీజ్ డేట్ ఇప్పట్లో మనం డిసైడ్ చేయలేమండి, బట్ డెఫినెట్గా సీజీ వర్క్ ఫైనల్ స్టేజ్లో ఉంది, కాపీ రెడీ అవబోతుంది. కాపీ రెడీ అయిన తర్వాత కపుల్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉన్నాయి, ఆ సినిమా వెళ్ళాల్సిన ఫెస్టివల్స్ ఉన్నాయి. ఆ ఫెస్టివల్స్లో షో చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్. అంటే తెలుగు సినిమాలు లాగా అంత ఈజీ కాదు హాలీవుడ్ ఫిల్మ్స్ రిలీజ్ చేయడం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, థియేటర్స్ బ్లాకింగ్కి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇట్స్ ఎ బిగ్ ప్రొసీజర్ కాబట్టి దాన్ని బట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అక్కడంతా. అది ఎప్పుడు వరకు అవుతుంది అనేది ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నో చెప్పలేను, బట్ డెఫినెట్గా అందరూ చూడగలిగే ఒక ఇదైతే వస్తుంది ఆ సినిమాకి. యా, తప్పకుండా. ఆ సినిమా కూడా మంచి విజయవంతాన్ని సాధించి మన తెలుగు వారి కీర్తి పతాకాన్ని అక్కడ హాలీవుడ్లో కూడా ఎగిరేయాలని మా టోరీ తరఫున కోరుకుంటున్నాం. అండ్ ఇంతసేపు మీరు ఎంతో బిజీగా ఉన్నారు, మా కోసం వచ్చి మా లిజినెస్ కోసం వచ్చి మాట్లాడారు, అండ్ దీనికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, యూఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అయితే ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఒక్కటి నేను అడుగుతున్నాను. నేను మీకు మీకు అడుగుతున్నా, లిజనర్స్ కూడా వచ్చే డౌట్ నేను అడుగుతున్నా. ఓకే, వెల్కమ్ బ్యాక్ చెప్పినప్పుడు మీరు ఏదో ఒకటి చెప్తున్నారు, చెప్పండి అది. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వన్ రేడియో టోరీ లైవ్, అరకప్పు టీతో వెంటి కాఫీ. ఓకే, ఇది చాలా మంది ఏం చెప్తున్నారు అని ఆలోచిస్తుంటారు, ఇప్పుడు వాళ్ళు క్లారిఫై అయిపోయింది. నౌ హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ క్లియర్. ఆయన ఏం చెప్పి వెల్కమ్ బ్యాక్ చెప్తున్నారు, ఆయన స్పీడ్ అందుకునేందుకు తెలుగుకి చాలా కాలంగా దూరంగా ఉన్న మీ అందరికీ కొంచెం టైం పట్టచ్చు, అందుకే నేను స్లోగా చెప్పించాను. అండ్ విత్ దిస్ హ్యాపీ నోట్ వీఆర్ కన్క్లూడింగ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు అండ్